బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి ఏ రోజు ఎలా జరుపుకుంటారో తెలుసా మీకు ఓ పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక డొట్ ప్రకృతిలో సిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ సాధారణంగా గునుగు గుమ్మడి తంగేడు కట్ల పూలు గోరంట్ల పూలు పట్టుకుచ్చులు సీతజడ పూలు స్థూపాకారంలో వరుసలుగా పేర్చి పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు దుర్గరూపంగా బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ జీవించు అని అర్థం మాకు బతుకునియవమ్మా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని పాటలతో అమ్మను వేడుకుంటారు బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే ప్రకారం ధర్మాంగధుడు అనే రాజుకు వందమంది కుమారులు పుట్టి చనిపోయారు ద్రోహకల్లో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు నువ్వు ఎల్లకాలం బతుకమ్మ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది దొట్ ఇక బతుకమ్మ చుట్టూ చేరి పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి మరో కథకూడా ప్రాచుర్యం పొందింది దొట్ దాని ప్రకారం అనగనగా ఓ రాజు ఆ రాజుకు ఓ చిన్న కోడలు వారి ఊరికి జీవనాధారం చెరువు ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పాడటంతో మత్తడి దుంకుతుంది ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు అయితే చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ గ్రామదేవత కొలువు ఉంటుందని చాలామంది నమ్మకం ఆమె చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు ప్రజలు భావిస్తారు కట్టెను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకుకూడా బర్రెల మంద ఉందని సమాధానమిస్తుంది ఆవులమంద మేకల మేకలమంద ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది దీంతో ఆ రాజు తమ ఊరి బాగుకోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు కాని ఆ గ్రామ దేవత శాంతించదు ఎటుపాలు పోనీ స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్తవ్యాలో కట్టా నిలుపే మైసువ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది కట్ట తెగకుండా ఆపుతుంది దొట్ ఇక అన్నమాట ప్రకారం రాజు ఇంటికెళ్ళి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు కాని ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు అయితే చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెబుతాడు మామ మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది అయితే ఎంత ముంచినా బిందె మునగదు నడుములోతు వరకు వెళ్లినా అదే పరిస్థితి డొట్ అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పొయ్యి నీళ్లుతే అని చెబుతాడు అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె పాటు చెరువులో మునిగిపోతుంది తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి తన తల్లిదండ్రులకు తా బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాటూ పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది బొడ్డెమ్మనే మళ్లీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది అయితే ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లలో తేలతాయి ఊరికోసం ప్రాణాలు అర్పించిన ఆడబిడ్డ తాగ్యాన్ని గుర్తుచేసుకుంటూ బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరివాళ్లంతా చెప్పినట్టు కథ సాగుతుంది ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు ఇలా మొదటి రోజు ఎంగిలెపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ ఐదో రోజట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారుచేసి మరీ వడ్డిస్తారు ఇంట్లో చేసుకున్న ఏ వంటకమైనా మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి రోజు ఎంగిలపుల బతుకమ్మ డొట్ బతుకమ్మ మొదటి రోజు పెత్తర అమావాస్య నాడు జరుపుకుంటారు ఆ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారుచేస్తారు పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలిపడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపుల బతుకమ్మగా వ్యవహరిస్తారు ఆ రోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు రెండో రోజు అటుకుల బతుకమ్మ డొట్ రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు సప్పిడి పప్పు బెల్లం అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ రోజు బియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యంను పాలు బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు ఐదో రోజు అట్ల బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోసలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు ఆ రోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు ఉపవాసం పాటిస్తారు ఏడో రోజు ఆ వేపకాయల బతుకమ్మ డొట్ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఈ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ నువ్వులు లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నెముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు పెరుగన్నం చింతపండు పులిహోర కొబ్బరన్నం నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారుచేసి అమ్మవారికి నివేదిస్తారు హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది